Hi friends, hello everyone. Welcome back to our channel, Ismart, vizag vlogs. So, chusunnara videos daily chusunnaru ani anukuntunna. And ninna oka daily vlog aithe chesa kada. Ante Sunday roju chesina vlog. So tappakunda nachindi ani anukuntunna. Endo ee madhya kasa entantaru innovations chestunna. Ante kotta kotta kanipadutunnam. Manna fun daina lekapothe ee roju సండే బ్లాగ్ అయినా సో చూద్దాం. అంటే మీకు ఎంతవరకు నచ్చుతుంది అనేది కూడా చూస్తేనే కదా నాకు కూడా అర్థమవుతుంది. సో ప్రతిరోజు వంట పెట్టి లేకపోతే అంటే ఫుడ్కు సంబంధించింది ఏదో ఒకటి ఇలా పెడుతూ ఉంటుంటే కాస్త బోర్ మీరు కూడా ఫీల్ అవ్వకుండా కాస్త ఇలా చేంజెస్ చేస్తూ ఉంటే మీకు కూడా నచ్చుతుంది అని ఒక చిన్న హోప్తో అయితే కొంచెం కొంచెం చేంజెస్ చేస్తూ చేస్తున్నాం. సో ఐ హోప్ మీరైతే నచ్చుతుంది అని అనుకుంటున్నా. అండ్ సో ఇలానే ఈరోజు మనమే వీడియో చేద్దాము అని అంటే ఒక ఫుడ్ ఐటెం అయితే ప్రిపేర్ చేసేద్దాం. సో ఫుడ్ ఐటెం ఏంటి అంటే ఉల్లిపాయ పచ్చడి, ఉల్లిగడ్డ పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి అని అంటుంటాం. సో ఈ ఉల్లిపాయ పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి, మీరు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అయినా అంటే టిఫిన్స్కి అయినా రైస్లోకి అయినా దేంట్లో అయినా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, తప్పకుండా ఇంట్లో అయితే ప్రిపేర్ చేయండి. అది ఈ వీటి గురించి మీరు ఎక్కడి నుంచి ఏమి కొని తెచ్చే అవసరం లేదు. ఇన్ కేస్ ఇంట్లో కూరగాయలు లేవా అలాంటప్పుడు కూడా తప్పకుండా ఇదైతే ప్రిపేర్ చేయండి. ఏంటి ఉల్లిపాయ పచ్చడి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరికి మనకైతే ఈ ఫుడ్ ఐటెం అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాంటి మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ బయట నుంచి కొని తెచ్చే అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో నాకు తెలిసి ఉల్లిపాయలు అయితే ఉంటాయి. సో ఇల్లి ఈ ఉల్లిపాయలని యూజ్ చేసే మనం టిఫిన్స్కి అండ్ నెక్స్ట్ ఫుడ్కి అంటే రైస్లో కూడా యూజ్ అయ్యే ఒక మంచి ఫుడ్ ఐటెం అండ్ టేస్ట్ కూడా జబర్దస్త్ ఉంటుంది. జబర్దస్త్ అంటే టేస్ట్ చాలా బాగుంది అని అర్థం. ఏంటో నాకైతే స్లాంగ్ వచ్చేస్తుంది. సో చూద్దాం మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. సో ఈరోజు మన వీడియో అయితే ఉల్లిపాయ పచ్చడి. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నారా, సో తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా వస్తుంది, బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేస్తే మన ఛానల్లో వచ్చే డైలీ వీడియోస్ అనేవి మీ ఫోన్కి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూద్దాం ఈరోజు వీడియో మీకు ఇష్టంగా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఉల్లిపాయ పచ్చడి ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. సో దీనికోసం ఫస్ట్ అయితే ఇలా పెద్ద సైజు ఉండే 3 ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. 2-3 స్పూన్స్ అయితే చాలు. ఆయిల్ తక్కువగా యూజ్ చేయడానికైతే ట్రై చేయండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికైతే చూడండి. అండ్ నెక్స్ట్ ఇందులో మనము శనగపప్పు అండ్ మినప్పప్పు. సో ఈ రెండింటిని వేయించుకుందాం ఆయిల్లో. సో ఫస్ట్ ఇలా ఈ రెండింటిని వేయించుకున్న తర్వాత కొంచెం మెంతులను కూడా యాడ్ చేద్దాం. మెంతుల వల్ల ఎడిషనల్ టేస్ట్ యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కొంచెం ధనియాలు, 2 స్పూన్స్ ధనియాలు యాడ్ అయితే చాలు. నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చి. సో పచ్చిమిర్చి యాడ్ చేయం కాబట్టి ఎండుమిర్చితోనే మొత్తం మనకి స్పైస్ ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ నేను 8-10 ఎండుమిర్చిని అయితే యాడ్ చేశాను. సో మీకు స్పైసీగా కావాలి అని అంటే మీకు నచ్చిన మీకు ఎన్ని కావాలో అన్ని ఎండుమిర్చిని అయితే యాడ్ చేయండి. సో ఇలా మనం ఈ
వీటిని ఇలా పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ ప్రిపరేషన్ ఏందో చూద్దాం. సో ఈ ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసుకున్నాం ఆనియన్స్ను కూడా ఫ్రై చేసుకుందాం. సో ఇలా ఆనియన్స్ని యాడ్ చేసి మనం కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ కొంచెం పసుపుని యాడ్ చేద్దాం. నెక్స్ట్ కొంచెం సాల్ట్, 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసాం. సో వీటిని ఇలా ఫ్రై చేసుకుందాం. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టి కాసేపు పక్కన పెట్టుకుందాం. సో ఒక్కసారి మళ్ళీ మనము కలుపుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసేద్దాం. సో చింతపండు యాడ్ చేయడం వల్ల మనకి పచ్చడి 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుంది, త్వరగా పాడవ్వదు. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సో ఫైనల్గా అయితే ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ మనం ముందుగా వేయించుకున్న శనగపప్పు, మినప్పప్పు, నెక్స్ట్ ఎండుమిర్చి, ధనియాలు, వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ధనియాలు, నెక్స్ట్ కొంచెం కరివేపాకు. సో ఇలా వీటిని మనము గ్రైండ్ చేసుకుందాం. సో చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, కాస్త కచ్చా పచ్చగా ఉండేటట్టు చాలు, మరీ ఫైన్గా చేసుకోకండి. సో ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ వీటిలో మనము ఉల్లిపాయను కూడా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది. సో మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. సో చూసారు కదా, పచ్చడి అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని మనం ఇప్పుడు పోపు చేసేద్దాం. సో ముందుగా వేయించుకున్న ప్యాన్లోనే కొంచెం 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇందులోనే సో శనగపప్పు, మినప్పప్పు అండ్ ఆవాలు, జీలకర్ర, మొత్తం పోపు గింజల్ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి సో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిలోని ఈ పోపుని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మిడిల్లో మీకు టేస్టీగా కావాలి అంటే కొంచెం వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి సో ఇలా పోపునైతే ప్రిపేర్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా మిక్సింగ్ ప్రిపేర్ అయిన తర్వాత, పోపు ప్రిపేర్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని కూడా యాడ్ చేసేద్దాం. సో చూడండి, పచ్చడి ఫైన్గా ప్రిపేర్ అయిపోయింది అండ్ కరెక్ట్. సో కరెక్ట్గా మనము పోపు కూడా ప్రిపేర్ చేసేసాం. సో ఫైనల్లీ అయితే ఉల్లిపాయ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. దోశ అండ్ ఇడ్లీ అండ్ రైస్ కూడా చాలా మంచి కాంబినేషన్ ఈ ఉల్లిపాయ పచ్చడి. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే మనకి ఉల్లిపాయ పచ్చడి ఇలా వస్తుంది, చాలా టేస్టీగా ఉంది. సో తప్పకుండా ఇంట్లో అయితే మీరు ప్రిపేర్ చేయడానికి అయితే చూడండి.
సో ఇలా ప్రిపేర్ అయిన పచ్చడిని రైస్లో ఆర్ దోశ ఇడ్లీ ఏ కాంబినేషన్లో పెట్టి మనము తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తప్పకుండా అయితే మీరు ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో, తప్పకుండా అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ పచ్చడిని ఎవరెవరి ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నారో అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈరోజు వీడియో ఇదండి.